చామ దుంపల చికెన్ పులుసు తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత పసుపు, చామదుంప ముక్కలు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, కారం, టమాటా ప్యూరీ కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించుకోవాలి. ఈ టమాటా మిశ్రమం అంతా గ్రేవీలాగా అయిన తరువాత చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. దీనిని కూడా మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వేడివేడిగా చపాతి చేసుకుని వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చామదుంపల చికెన్ పులుసు.